28వ తారీఖున చంద్రబాబు గారి పర్యటన అమరావతిలో ఆల్్రెడీ దాని మీద మీ మంత్రి బొత్స గారు చేసిన కామెంట్ స్మశానాల్లో ఉన్న దాన్ని ఎలాగా చేస్తారని దాని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇచ్చారు. ఎందుకు అమరావతిని ఒక స్మశానంతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అని ఆ వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారు? స్మశానంతో కాదు, ఇక్కడ ఏంటంటే సార్ 3 సార్లు శంకుస్థాపన చేశావు. ప్రపంచ స్థాయి రాజధాని అద్భుతంగా కట్టేస్తున్నా, సింగపూర్ను మించిన తరహాలో కట్టేస్తున్నా అని చెప్పి రోజు పత్రికల్లో ప్రకటనలో 100 కోట్లు వాళ్ళ కన్సల్టెన్సీలకి డబ్బులు తగలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అనే పేరు చెప్పి అమరావతిలో ఏముండదు నువ్వు అనుకున్న 29 గ్రామాల్లో అని చెప్పి వెలగపూడిలో సచివాలయం ఉండిద్ది, అది కూడా తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ కట్టి, అది కూడా వర్షం వస్తే మునిగిపోయే సచివాలయం, వర్షం వస్తే నీళ్లు గారే అసెంబ్లీని నువ్వు కట్టి రోజు విదేశీ పర్యటనలు చేసి ఇక్కడ ఏదో జరిగేస్తుంది మొత్తం నేను తీసుకొస్తున్నా అని చెప్పి ఒక అభూత కల్పన చేశాడు. ఈరోజు నువ్వు శంకుస్థాపన చేసిన ప్రాంతం పిచ్చి మొక్కలు మొలిసి అది అసాంఘ కార్యక్రమాలకు అడ్డాగా ఉంది. అది మేము అధికారంలోకి వచ్చినా కాదండి, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా ఆ ప్రాంతాన్ని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అక్కడ ఏదైతే నువ్వు శంకుస్థాపన చేసి ఘనంగా నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసావో ఆ ప్రాంతంలోని ఏమీ చేయకుండా దాన్ని అట్లా పూర్తిగా వదిలేసేసి నువ్వు ఈరోజు అమరావతి పేరు చెప్పి అడ్డగోలుగా దోచేసావు తప్ప ఏమీ చేయలేదు. కాబట్టి రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు పర్యటన అంటే అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు బహిరంగ క్షమాపణ చెప్పి నువ్వు రా మా ప్రాంతానికి, మా ప్రాంతంలో అడుగు పెట్టడానికి నువ్వు అనర్హుడివి అని చెప్పి ఈరోజు రైతులు వ్యతిరేకిస్తున్నారు. మేం కాదు, నువ్వు ఏదైతే వాళ్ళ దగ్గర బలవంతంగా భూములు సేకరించి ఇదిగో ఇట్ట వచ్చేసి అట్ట చేసేస్తున్నా, ఇదిగో ఈ ఫలాలు మీకు అందుతే ఇదొస్తాయి అని చెప్పి వాళ్ళని మోసం చేసి ఈరోజు ఏమీ లేకుండా వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేకుండా వాళ్ళకి ఏదైతే చెప్పావో అది ఒక్కడ కూడా వాళ్ళు లేకపోయేటప్పటికీ వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. నువ్వు మోసం చేసావు, మా ప్రాంతంలో బలవంతంగా భూములు లాక్కొని మా ప్రాంత ప్రజలను నువ్వు మోసం చేసావు అని చెప్పి ఆ రాజధాని రైతులు రావద్దు అంటున్నారు. ఈరోజు ముందు చంద్రబాబు నాయుడు వాళ్ళకి బహిరంగ క్షమాపణ చెప్పి అప్పుడు పర్యటించమనండి, దాని తర్వాత అప్పుడు మాట్లాడదాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.